యేసుక్రీస్తు నామమున శ్రోతులందరికీ వందనాలు. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. స్తోత్రం ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్య తండ్రి, ఈరోజు నా ద్వారా మాట్లాడండి నాయన. శ్రోతులకు అవసరమైన వాక్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మనము ధ్యానించుకునే పాట భాగము సామెతలు గ్రంథంలోని స్త్రీ. సామెతలు 31వ అధ్యాయం. సామెతలు సొలొమోన్ మహారాజు రాశాడు. సొలొమోన్ మహారాజు చాలా జ్ఞానవంతుడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన అడగడము నా జ్ఞానం కావాలి అని అడిగాడు. ప్రజలందరినీ పాలించడానికి కావలసిన జ్ఞానం కావాలి అని అన్నప్పుడు దేవుడు సంతోషించి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానవంతుడిగా ఆయనను తీర్చిదిద్దాడు. అందుకనే సామెతలు గ్రంథం ఆయన రాశాడు అంటే జ్ఞానంతో కూడిన మాటలు దాంట్లో కనపడతాయి మనకు. ఇహలోకపరంగా ఉన్న సామెతలు కూడా ఎన్నో దాంట్లో కనపడతాయి మనకు. మరి ఇక్కడ వివేకం గల ఒక స్త్రీ, గుణవతి అయిన భార్య గురించి కొన్ని మాటలు 31వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకోవచ్చు. ఇవన్నీ చాలా సులభంగా ఉన్నాయి కాబట్టి నేను చదువుతూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. చదివి వినిపిస్తాను. గుణవతి అయిన స్త్రీ అంటే ఏమేం కలిగి ఉంటుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది, తర్వాత తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటుంది, మంచి ప్రవర్తన, దేవుణ్ణి ఆరాధించడం ప్రధానంగా ఉంటుంది తన జీవితంలో. ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. తర్వాత కష్టపడి పనిచేస్తుంది, దయగల హృదయం కలిగి ఉంటుంది. ఈ విషయాలన్నీ ఈ వాక్య భాగంలో చెప్పబడి ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా మనం చదువుకుంటుంటే మనకు బాగా అర్థమవుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. చాలామంది గుణవతి అయిన భార్య కావాలి అంటారు, కానీ గుణవతి అయిన భార్య కోసం ప్రార్థన చేయట్లేదు. యవనస్తులు, పెళ్లి కాని వాళ్ళు, మగపిల్లలైతే గుణవతి అయిన భార్య కోసం ప్రార్థన చేయాలి, ఆడపిల్లలైతే మంచి భర్త కావాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించే భర్త కావాలని ప్రార్థన చేయాలి. గుణవతి అయిన భార్య దొరకడము అరుదంట, చాలా కష్టమంట. ఎందుకంటే ఆమె ముత్యము కంటే అమూల్యమైనది అంటున్నారు. మంచి ముత్యం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా అండి? సముద్రపు అడుగు భాగంలో ఆలుచిప్పలు ఉంటాయి. ఆ ఆలుచిప్పల్లో ఒకే ఒక ముత్యం ఉంటుంది. ఆ ముత్యము తయారవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి ముత్యాలు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ముత్యాలు చాలా దొరుకుతున్నాయి అనుకోండి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ముత్యాలకు పుట్టినిల్లు, చాలా ఫ్యాక్టరీలో చేసేటి ముత్యాలు బాగా దొరుకుతున్నాయి, ఆర్టిఫిషియల్ ముత్యాలు. కానీ ఇక్కడ మాట్లాడే ముత్యము ఆలుచిప్పల్లో దొరికే ముత్యం, అతి శ్రేష్టమైనది, అతి విలువైనది. ఆమె అతిది ముత్యము కంటే అమూల్యమైనది, చాలా విలువైనది అని చెప్తూ ఉన్నాడు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలుతి కలుగదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడంట. ఎప్పుడైతే మంచి భార్య దొరుకుతుందో అప్పుడు బాధ్యతంతా భార్య మీద వేసి పెనిమిటి చాలా నిశ్చింతగా ఉంటాడు. చిన్నతనంలో మా నాన్నగారిని చూసాము. మా నాన్నగారు ఎప్పుడు కూడా అమ్మ మీద అన్ని బాధ్యతలు పెట్టేసి తను నిశ్చింతగా ఉండేవాడు. తను కాంట్రాక్టర్గా, మైన్ ఓనర్గా ఉండేవాడు. వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటే మిగతా ఇంట్లో పనులన్నీ కూడా మా అమ్మ చూసుకునేది. అటువంటి మంచి భార్యని ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ఆమె ప్రార్థనల మీదనే ఆధారపడి ఉండేవాడు. మరి అటువంటి భార్య ఉంటే ఆ భార్య మీద భర్తకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. నేనున్నా లేకపోయినా పర్వాలేదు, పిల్లల్ని బాగా చూసుకుంటుంది, బంధువులను బాగా చూసుకుంటుంది, ఇంట్లో అన్ని పనులు సక్రమంగా జరిగించుకుంటుంది అనే విశ్వాసం భర్తకుంటే తన బిజినెస్లో, తన ఉద్యోగంలో నిశ్చింతగా పనిచేయగలడు. అందుకనే ఆమె యందు నమ్మిక ఉంటుంది అంటే పెనిమిటికి ఇంకా వేరే బాధే ఉండదు. ఆమె అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. అతనికి ప్రతిదీ లాభమే కలిగించాలి భర్తకు అన్న ఆలోచన కలిగి ఉంటుంది అటువంటి స్త్రీ. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఎప్పుడైతే ఒక అమ్మాయి అబ్బాయి భార్యాభర్తలుగా దేవుడు తీర్చిదిద్దాడో ఆ క్షణంలోనే వాళ్ళిద్దరి మధ్య యూనిటీ వస్తుంది. ఒక్క యూనిట్ లాగా తయారవుతారు. అది దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక. అది ఆ మర్మము ఎవరికి అర్థం కాదు. దేవుడు ఒక భార్యాభర్తలను ఇద్దరు స్ట్రేంజర్స్ని తీసుకొచ్చి ఒకటిగా చేసి మీరిద్దరు కలిసి జీవించండి, మీరిద్దరు ఒకటిగా జీవించండి అని దేవుడు ఆర్డర్ ఇస్తే వాళ్ళిద్దరు ఒకటైపోతారు. ఆ క్షణం నుంచే, వివాహమైన క్షణం నుంచే వాళ్ళిద్దరూ మేము ఒకటి, మా ఇద్దరిది కలిపి ఒకటే, మా ఆస్తి అంతా కలిపి ఉంటుంది, మాకు ఏం కావాలన్నా మేము కలిసే చేసుకోవాలి అన్న ఆలోచనలు వాళ్ళలో కలుగుతుంది.
అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె బతికినంత రోజులు అంట భర్తకు మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉంటుందంట. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు? గుణవతి అయిన భార్యను గురించి. తర్వాత ఆమె గొర్రె బొచ్చును అవిసెనారును వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. ఆ కాలంలో యూదుల గురించి రాయబడింది. ఇక్కడ యూద దేశంలో గొర్రె బొచ్చుతో నార తయారు చేసి దాంతో చాలా పనులు చేసేవాళ్ళు. వాళ్ళు గుడారాలు కట్టుకోవాలన్నా కూడా ఈ తాళ్ళు పనిచేసేవి. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారును ఎక్కడెక్కడ ఉండేదంతా సేకరించి తన చేతులారా వాటితో పనిచేయను. తన చేతులారా పనిచేయడం అంటే ఈ గొర్రె బొచ్చు నార ఇవన్నీ కూడా తాళ్ళగా చేయాలి అంటే చేతులతో ఇట్లా కష్టపడి పనిచేయాలి. అది చాలా రఫ్గా ఉంటుంది. ఒక స్త్రీ చేతులు చాలా మృదువుగా ఉంటాయి. మరి తన చేతులు పాడైతేయేమో అని తను ఆలోచించట్లేదు. భర్తకు మంచి చేయాలి, ఈ పని నేను చేస్తే నా భర్తకు పని తగ్గుతుంది అనే ఆలోచనతోనే ఉంటుంది. కాబట్టి ఆ గుణవతి అయిన భార్య తన చేతులతో కష్టపడి పనిచేస్తుంది. కష్టపడి పనిచేసే స్త్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును. ఇక్కడ వర్తకపు ఓడలు అంటే ఆ కాలంలో ఏదైనా కొత్త పదార్థం కావాలి అంటే ఒక సుగంధ ద్రవ్యాలు కానీ లేకపోతే వంట వండుకునేదానికి కావలసిన వస్తువులు కానీ ఓడల్లో వచ్చాయి. ఓడ వచ్చినప్పుడు సరిగ్గా ఆ టైంకి పోతే మనకు కావలసిన వస్తువులన్నీ దొరుకుతాయి. ఆ విధంగా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్తకు తన బిడ్డలకు మంచి ఆహారం పెట్టాలి, మంచి వంటలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ ఓడ వచ్చే సమయానికి అక్కడికి వెళ్ళిపోయి తనకు కావలసిన వస్తువులన్నీ తెచ్చుకుంటుందంట. అంటే తన భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఏమేమి చేసి పెట్టాలి అనే ఆలోచన ఉంటుంది. చాలామంది ఆ ఇంట్లో ఏముందిలే కొంచెం ఫ్రెండ్స్తో వెళ్ళి అట్లా టీ తాగేసి వస్తాం, కాఫీ డేలో తాగేసి కొంచెం స్నాక్స్ తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చులే, ఇంట్లో ఏముండదు కదా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ గుణవతి అయిన స్త్రీ అయితే భర్త ఎప్పుడు వస్తాడు, పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఆలోచించుకుంటూ పిల్లలకి రకరకాల వాళ్ళకి ఇష్టమైన తిండి చేస్తూ దానికి కావాల్సిన వస్తువులు ఓడలో నుంచి తెచ్చుకుంటుందంట. మరి ఇటువంటివన్నీ ఈ కాలంలో మనకు విచిత్రంగా కనపడతాయి, కానీ ఇది బైబిల్లో ఉన్న ప్రకారము ఈ విధంగా ఈ కాలంలో కూడా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో వినేవాళ్ళు అర్థం చేసుకోగలరు. ఈ విధంగా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, అమ్మ ఏమేం కొత్త వంటలు చేసి ఉంటుందా అని సంతోషంగా ఇంటికి వచ్చే సందర్భాలు ఈ కాలంలో తగ్గిపోతున్నాయి. ఎందుకంటే కెరియర్ ఓరియంటెడ్ పీపుల్ ఉన్నారు, ఎక్కువగా ఉద్యోగస్తులు ఉన్నారు స్త్రీలు కూడా. ఈ కాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరు కష్టపడితే కానీ మనకి కావలసినంత డబ్బులు సరిపోవు. అందుకని భార్య కూడా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఇంటికి వచ్చేసరికి తల్లి ఏం చేసి పెట్టే పరిస్థితి ఉండదు. కానీ గుణవతి అయిన స్త్రీ అయితే ముందే పొద్దున్నే చేసి పెట్టిపోతుంది. ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, పరిస్థితులు వేరుగా ఉన్నా కూడా మనకు అనుకూలంగా చేసుకోవచ్చు. అది గుణవతి అయిన భార్య చేసే పని. ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుందంట. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెం ఏర్పరచును. అంటే చీకటితోనే లేచి అంటే ఈమె ఇంత కష్టపడుతుంది కదా, వీళ్ళు చాలా పేదవాళ్ళేమో, వీళ్ళింట్లో పనోళ్ళందరూ ఉండరేమో అని అనుకునేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈమె చాలా రిచ్ పర్సన్, చాలా డబ్బులున్న ఆమె, వాళ్ళ ఇంట్లో పనికత్తెలు ఉన్నారు. వాళ్ళు ఉన్నా కూడా తన దగ్గరుండి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తాము, మన ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చేసుకోండి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అది ఆర్గనైజ్డ్గా ఉండదు, వాళ్ళకి అంత తెలివి ఉండదు, ఎవరెవరికి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. కానీ ఒక కుటుంబంలో భార్య అన్ని దగ్గరుండి చూసుకుంటే అందరికీ సరిగ్గా అన్ని సమయానికి అనుకూలంగా ఏర్పాటు చేసేదానికి వీలవుతుంది. అంటే వెల్ ఆర్గనైజ్డ్ లేడీ అనమాట ఈ గుణవతి అయిన స్త్రీ. అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటుంది, ఉదయాన్నే లేస్తుంది, పన్నోళ్ళకు ఏం కావాలి వాళ్ళకి ఇస్తుంది, భర్తకి ఏం కావాలో ఏర్పాటు చేస్తుంది, పిల్లలకి ఏం కావాలి వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమేమి ప్యాక్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తుంది అనమాట. ఇది గుణవతి అయిన భార్యకు ఉండే లక్షణం. ఇవన్నీ నేనేమి సృష్టించి చెప్పట్లేదండి, బైబిల్లో ఉండే మాటలే చెప్తున్నాను నేను. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే అవసరాన్ని బట్టి బిజినెస్ కూడా చేస్తుంది ఈమె. పొలం చూస్తుందంట, అది నాణ్యతగా ఉందో లేదో చూసుకొని
అది పరీక్షించేంత తెలివి కూడా దేవుడు ఆమెకి ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కల వాళ్లకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. మరి ఈ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆమెకు జ్ఞానం ఉంది, బిజినెస్ చేసే ఓపిక కూడా ఉంది ఆమెకు. అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఈమె డబ్బులు వేస్ట్ చెయ్యదు, కూడబెడుతుంది. కూడబెట్టి ఇంకా భర్తకి ఇంకా కొంచెం ఆస్తులు సంపాదిద్దాం, ఇంకా పిల్లలకి కావాల్సినవి మనం ఏర్పాటు చేద్దాం అనే ఆలోచన కలిగి ఉంటుంది. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభం అనుభవంచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకుని వడుకును. ఇవన్నీ మనం చదువుతుంటే ఎంత కష్టపడి పనిచేస్తుంది ఆమె. రాత్రిపూట కదా నిద్రపోదంట సరిగ్గా. ఎప్పుడు రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదంట. దీపం ఆరిపోసి పండుకునే పనే లేదు అన్నట్టుగా రాయబడింది. అంటే ఎక్కువగా కష్టపడుతుంది తన భర్త కోసం, తన పిల్లల కోసం, తన పనుల కోసం. అన్ని ఆర్గనైజ్ చేసేదానికి అన్నీ చక్కగా ఉండాలి. నడికట్టు చేత నడుము బలపరుచుకొని అంటే బాగా కష్టపడి పనిచేసేటప్పుడు శక్తి కావాలి. ఆ శక్తి కూడా సమకూర్చుకొని తను శక్తి పొంది, దేవుని శక్తి పొంది తను ముందుకు సాగుతూ ఉంది. చేతులతో బలముగా పనిచేయను. వ్యాపారం గురించి కూడా అనుభవంతో తెలుసుకుంటుంది. ఒకసారి నష్టపోతే ఇంకోసారి లాభం వస్తుంది, అది అనుభవం. మరి అనుభవం పొందిన తర్వాత ఈ విధంగా చేస్తే నష్టం వస్తుంది, ఈ విధంగా చేస్తే లాభం వస్తుంది అని తెలుసుకున్న తర్వాత భర్తకి ఎప్పుడూ లాభసాటిగా ఉండేటట్టుగానే ప్రయత్నం చేస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇటువంటి గొప్ప భార్య ఉండేవాళ్ళు ఎంత సంతోషంగా ఉండగలరండి. భర్తకి ఇంకా ఏ నిశ్చింతగా ఉండగలడు. మరి దీనులకు తన చెయ్యి చాపును, ఇదంతా తన పర్సనల్, తన భర్త, తన పిల్లల గురించి చెప్పినారు, తన ఇంటి గురించి. కానీ ఆమె సమాజం పట్ల కూడా చాలా బాధ్యతగా ఉంటా ఉంది. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే కరుణగల మనస్సు. కేవలం తను, తన బిడ్డలు, తన భర్త అనుకోకుండా ఇతరుల వైపు కూడా చూస్తూ ఉంది. కరుణగల హృదయం అవసరంలో ఉండే వాళ్లకు సహాయం చేస్తుంది. దీనులు దరిద్రులకు డబ్బులు కావాలంటే ఇస్తుంది, ఇంకే సహాయం కావాలన్నా చేస్తుంది. ఇటువంటి స్త్రీలు చాలా అరుదు అంటున్నాడు దేవుని వాక్యంలో. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అంటే వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి చలికాలంలో స్వెటర్లన్నీ రెడీగా ఉంటాయి. మరి రక్తవర్ణపు దుస్తులు అంటే రాజ్ అంటే చాలా రిచ్ బట్టలు, అంటే ఖరీదు గల బట్టలు. ఆమె ఇంటి వారందరూ కూడా ఖరీదు గల బట్టలు వేసుకుంటారంట. ఎందుకంటే ఆమెకు తెలివి ఎక్కువ ఉంది, డబ్బులు వేస్ట్ చేయదు, ఏది అవసరమో తనకు తెలుసు, అవసరమైనటువన్నీ కూడా సమకూరుస్తుంది. కాబట్టి ఆమె ఇల్లు సమృద్ధితో నిండి ఉంటుంది, ఏ కొరత ఉండదు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె కూడా చాలామంది ఏం చేస్తారంటే స్త్రీలు చాలా పనిచేసి అలసిపోయి ఏదో స్నానం కూడా చేస్తారో లేదో టయర్డ్గా కనపడతా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఎప్పుడప్పుడు పడుకుందామా అని ఉంటుంది. కానీ దేవుని యందు భయభక్తులు కల వాళ్లకు నూతన శక్తి ఇస్తాడు దేవుడు. ఆ శక్తితో ముందుకు సాగుతుంది కాబట్టి ఏ కష్టము రానియదు. దేవుని శక్తి ఉంటే అలసట అనేది ఉండదు. దేవుని యందు భయభక్తులు కల వారికి నూతన యవ్వనం వస్తుందని దేవుని వాక్యం చెప్తున్నారు. మరి ఈ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి అందరికీ మేలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉంది కాబట్టి తను కూడా ఎప్పుడు రెడీగా ఉంటుంది. తనను తాను సిద్ధపరచుకుంటుంది, ఆ మంచి బట్టలు వేసుకుంటుంది, కాస్ట్లీ బట్టలు కూడా వేసుకుంటుంది. అంటే తనను నెగ్లెక్ట్ చేసుకోదు. తను ఎవరు? దేవుని ఆలయం. నేను దేవుని ఆలయం కాబట్టి నేను పవిత్రంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను చూడముచ్చటగా ఉండాలి అని ఆమె తలుస్తూ ఉంది. అందుకనే ఇటువంటి భార్య ఉండడం అరుదు అంటున్నాడు. ఇదంతా చదివిన తర్వాత ఆమె భర్త గురించి ఏం చెప్తున్నారు చూడండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఇంట్లో భార్య అన్ని పనులు చేస్తుంటే ఇంకా ఆయనకేం పని ఉంటుందండి? చక్కగా ఊరి పెద్దగా, గవిని అంటే ఆ ఊరి సెంటర్, రచ్చబండ లాంటిది, మరి అక్కడ కూర్చుని పెత్తనాలు చేస్తున్నాడు ఆయన. ఆయన ఊరందరి బాగులు చూస్తున్నాడు, బాగోగులు చూస్తున్నాడు. ఎవరైనా భార్య అంత మంచి భార్య ఉంటే ఇంక ఇంట్లో ఏం పని ఉంటుందండి? వాళ్ళు కూర్చొని ఇతరుల బాగు చూస్తూ ఉన్నారు, పంచాయతీలు చేస్తారు, ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేస్తారు, ఊరి పెద్దలుగా ఉంటూ ఉన్నారు. ఆమె భర్తకు ఇంట్లో ఏం బాధ్యతలు లేవు.
ఆమె బిజినెస్ కూడా ఆమె చేసుకుంటా ఉంది, ఇంకా ఆయనతో అవసరమే లేదు. కానీ ఆయన దగ్గర అడ్వైస్ తీసుకుంటుంది, ఇంటికి వచ్చినప్పుడు ఎంత జరిగింది, ఇంకేం చేయాలి అనే విషయాలు. తన నీకేం కొరత లేకుండా అన్ని నేను చూసుకుంటున్నా, నీ పాటికి నువ్వు ఊరు సంగతులు చూసుకో అని భర్తతో చెప్పి ఉంటుందేమో. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, అంటే దేశం బాగోగులు చూసుకునే దానికి ఆయన ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఇంట్లో భార్య అన్ని బాధ్యతలు తీసుకొని అన్ని మంచి జరగాలని ఆ భర్తకు అని అనుకుంటుందో, ఆ భర్త దేశపు పెద్దగా ఉంటాడట దేశంలో, అంటే ఒక సుపీరియర్ లెవెల్లో ఉంటాడు. ఒక పాలిటీషియన్ గానో, ఒక అధికారి గానో, ఒక నాయకుడుగానో ఉంటాడు. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆయనకి ఇంట్లో బాధ్యతలు సమస్యలు లేవు కాబట్టి ఏ పని చేస్తున్నాడో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తానికి అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ భర్త ఆఫీస్లో పనిచేస్తున్నాడు అనుకోండి, ఆఫీస్కు బయలుదేరేటప్పుడు ప్రేమగా ప్రార్థన చేసి పంపించకుండా గొనుగుతూ పంపించారనుకోండి, ఆయన మూడ్ ఎట్లా ఉంటుంది? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత విసుగ్గా ఉంటాడు, సరిగా పనిచేయలేడు. అప్పుడు ప్రమోషన్ రావడం బదులు డిమోషన్ వస్తుంది, కిందకి వెళ్ళిపోతాడు. అదే ఏం సమస్యలు లేకుండా ప్రార్థన చేసి సంతోషంగా పంపించారనుకోండి, అప్పుడు ఆయన అభివృద్ధి పొందుతాడు బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ. కాబట్టి భార్య చక్కగా ఇంట్లో అన్ని బాధ్యతలు చేసుకుంటూ మంచి భార్య అయితే, గుణవతి అయిన భార్య అయితే భర్తకు జీవితంలో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, అంటే బిజినెస్ ఉమెన్ కూడా, చక్కగా బిజినెస్ కూడా చేస్తూ ఉంది ఆమె. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉండును. ఆమె ఇంతగా దేవుణ్ణి కూడా ఘనపరుస్తుంది, ఆమెకు ఘనత వస్తుంది. ఇన్ని మంచి పనులు చేస్తుంటే అందరూ ఆమెను మెచ్చుకుంటారు, ఆమెకు శక్తి దేవుడిస్తూ ఉన్నాడు. ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉంటుంది. రేపేం జరుగుతుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే షీఈస్ వెల్ ఆర్గనైజ్డ్, అంత కావలసినవన్నీ సమకూర్చుకొని పెట్టుకుంది. రేపు ఏదైనా కొరత ఉంటుందని ఆలోచించే పని లేదు. కొంతమంది అన్నీ అయిపోయినాక బియ్యం డబ్బాలో చూస్తే బియ్యం ఉండవు, అప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది. అట్లాంటి అవసరం ఈ గుణవతి అయిన భార్యకు లేదు. రేపు రెండు మూడు రోజులు బియ్యం అయిపోతాయి అనుకుంటే ముందే తెచ్చిపెట్టుకుంటారు. అది దేవుడి బిడ్డలకు ఉండే గొప్ప లక్షణం. ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును అంటే ఆమె మాటలన్నీ జ్ఞానంతో కూడినవై ఉంటాయి. యెహోవాయందు భయభక్తులు కల వాళ్లకు జ్ఞానం ఇస్తాను దేవుడు అని దేవుడు చెప్పాడు. మరి ఆమె నోరు తెరిస్తే దేవుని మాటలే వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యం చెప్తుంది. మరి ఆమె హృదయంలో దేవుని వాక్యం నింపబడి ఉంది, అందుకని ఆమె మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగాను కృపాసహితంగాను ఉంటాయి. ఆమె నోరు చాలా తక్కువ తెరుస్తుంది, ఎక్కువ మాటలు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని విస్తారంగా మాట్లాడదు, మాట్లాడేదానికి ఆమెకు టైం ఉంటే కదా. అన్ని మంచి పనులే చేస్తూ ఉంటుంది, అన్ని ఆర్గనైజ్డ్గా చేస్తుంది కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు చెప్పేదానికి ఆమెకు తీరిక అవ్వదు, ఇతరుల గురించి మాట్లాడేదానికి ఆమెకు తీరిక అవ్వదు. ఆమె నోరు తెరిచింది అంటే జ్ఞానం కలిగి మాట్లాడుతుంది. ఆ విధంగా కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె ఏం మాట్లాడినా కూడా ఒక దేవుని మాటలుగా ఉంటాయి, ఉపదేశంగా ఉంటాయి, ఆమె బోధలు కూడా మంచిగా ఉంటాయి. ఆమె మంచి పనులు చేస్తుంది కాబట్టి ఆమె చెప్పే పనులు కూడా ఆ మాటలు కూడా మంచిగానే ఉంటాయి. మరి ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. నేను ఇంతకుముందు పిల్లల గురించి చెప్పాను, పిల్లల బాధ్యత ఎలా తీసుకోవాలి అని. వాళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారు? సపోజింగ్ కొడుకు బాగా అంటే డల్గా ఉంటున్నాడు, ఎందో చేస్తున్నాడు, ఎప్పుడు రూమ్లో తలపేసుకుంటున్నాడు అని అనుకుందాం. అంటే అప్పుడు దాంట్లో ఏదో ప్రాబ్లం ఉందనే అర్థం చేసుకోవాలి, గమనిస్తూ ఉండాలి. ఎటువంటి స్నేహితులతో తిరుగుతున్నాడు, ఏమేం పనులు చేస్తున్నాడు? ఈ కాలంలో మరీ యవనస్తులకు శోధనలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు చూసినా ఐప్యాడ్లు పట్టుకొని ఉంటారు, కంప్యూటర్లలో ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, పనికి మాల బుక్స్ చదువుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నడత ఆటోమేటిక్గా మారిపోతుంది, వాళ్ళ చూపులు మారిపోతాయి. అవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. ఒక స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు భర్త ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇటువంటి అన్నీ కూడా గమనిస్తూ ఉండాలి. ఒక ఒక స్త్రీ చెప్తా ఉన్నింది, నా భర్త నాతో చాలా ప్రేమగా ఉంటున్నాడండి, నాకేదో అనుమానం వచ్చింది అంటే ఇతరులతో
అఫేర్స్ పెట్టుకున్న కొంతమంది భర్తలు కూడా అలాగే చేస్తూ ఉంటారట. మరి అనుమానం రాకుండా ఉండడానికి భార్యను చాలా ప్రేమగా చూసుకుంటారంట. ఇవన్నీ బాగా గమనించే స్త్రీలకు అర్థమవుతాయి. అందుకని ఇంటివారి నడతలు జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త కానీ దేవునికి దూరం అయిపోతున్నాడేమో అన్న ఆలోచనతో చాలా జాగ్రత్తగా వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు స్త్రీని చేసినప్పుడు ఒక సహకారిగా ఏర్పాటు చేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. భర్తకు ఒక పురుషునికి సహకారిగా స్త్రీని ఏర్పాటు చేశాడు అని దేవుని వాక్యం చెప్తుంది. సహకారి అనే మాటకు గ్రీక్ పదం వాడబడిన పదానికి అర్థం ఏమంటే రక్షించేది అని. ఆ మాటకు అర్థం ఏమంటే తప్పు మార్గంలో పోకుండా కాపాడుతుందని, ఏదైనా అవసరమైనప్పుడు చెడు చేయకుండా ఉండడానికి ఆమె ప్రోత్సహించకుండా కాపాడుతుందని అర్థం. అంటే సహకారిగా ఉంటూ తప్పు మార్గంలోకి పోకుండా రక్షించగలిగేదే నిజమైన భార్య అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా గుణవతి అయిన స్త్రీ ఉంటా ఉంది. మరి ఇంకొక మాట చూడండి, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఈ మాట ఎవరికి వర్తించదు అనుకుంటా. సోమరిగా ఉంటే అసలు ఆమె అన్నం తినదంట. ఈ విధంగా ఉండగలిగితే అందరూ సోమరితనం అనేది తీసివేయచ్చు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, ఆమె పిల్లలు ఆమెను మెచ్చుకుంటారంట. ధన్యురాలు, మా అమ్మ మంచిది. మేమైతే మా అమ్మ గురించి అదే చెప్పుకుంటాం. మా అమ్మ ప్రార్థనల వల్లే మేము ఈరోజు ఈ విధంగా దేవుని మార్గంలో నడవగలుగుతున్నాము. పిల్లలందరూ కూడా తల్లిని మెచ్చుకోవాలంటే తల్లి మంచి మార్గంలో ఉండాలి. తల్లి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. పతివ్రతలు ఉంటారు కానీ వాళ్ళందరిలో కంటే నువ్వు చాలా మంచిదానివి అని భర్త స్వయంగా చెప్తున్నాడంట. చాలామంది ఈ కాలంలో చూస్తే పక్కింటి వాళ్ళను, పొరిగింటి వాళ్ళను, స్నేహితురాలను మెచ్చుకుంటారు కానీ భార్యలను మెచ్చుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈ గుణవతి అయిన భార్య, ఆమె వల్ల లాభం పొందుతున్న భర్త ఆమెను డైరెక్ట్గానే పొగుడుతూ ఉన్నాడు. మొహమాటం లేకుండా నీ వల్లనే ఇంత నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అని చెప్పాలి. ఈ కాలంలో భర్తలు కానీ భార్యలు కానీ ఒకరినొకరు అంతగా పొగడటం లేదు. కానీ ఒక మనిషిగా పొగడత అందరికీ అవసరం అనిపిస్తుంది. చాలామంది భర్తలు భార్యల్ని ఐ లవ్ యూ అనే మాట ఎప్పుడూ అనరు. కానీ ఆ మాట అంటే ఎంత సంతోషిస్తుందో ఒకసారి ఆలోచించండి. మనము ఊరికి మాటలు చెప్తూ ఉంటాం కానీ ప్రేమ చూపించట్లేదు. ఎప్పుడైనా ఒకసారి కాస్త పువ్వులు తీసుకోవడమో, ఏదన్నా చిన్న బహుమానం భార్యకి ఇస్తే చాలా సంతోషపడుతుంది. అంటే తను చేసిన కష్టాన్ని నా భర్త గుర్తిస్తున్నాడు అనే ఆలోచన కలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. వారందరినీ నువ్వు మించిన దానవి అని ఆమె పెన్నిమిటి ఆమెను పొగుడును. ఇతరులను పొగడడం సులభమే కానీ తన భార్యను పొగడము అంటే ఆమె చాలా ఆయనను సంతోషపెట్టింది కాబట్టి ఆమెను పొగడగలుగుతున్నాడు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఒక స్త్రీ ఎంత అందంగా ఉన్నా కూడా, ఎంత మంచిగా ఉన్నా కూడా అది కాదు కదా, ఆమె మనసు మంచిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందము, ఊరికి అందంగా ఉన్నారని మనం చాలామంది మగవాళ్ళు అందంగా ఉండాలి నా భార్య అనుకుంటారు. కానీ అందం మోసకరము అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సౌందర్యం వ్యర్థం అంటే బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ మడ్, మట్టితో చేయబడిన శరీరం. ఈరోజు బాగుంటే రేపు మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకని సౌందర్యం కోసము ఆలోచించే కంటే, బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం ఉందా లేదా ఆ మనిషిలో అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం బాహ్య సౌందర్యం చూసి వివాహం చేసుకుంటే ఆ సౌందర్యము ఒకవేళ పొరపాటున ఏదైనా యాక్సిడెంట్లోనో ఏదన్నా పోయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ భార్యను వదిలేస్తారా? అందుకనే మనిషి మంచిది అని అనుకునే అమ్మాయిని చేసుకుంటే ప్రతి ఒక్క పురుషుడు కూడా సంతోషపడతాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, అది ముఖ్యం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ABCDEF కాదు, జి చూడాలి. జి ఉందా లేదా అని, దేవుడు ఉన్నాడా లేదా అమ్మాయిలో అని చూడాలి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆమె ఇంత కష్టపడి పనిచేసింది. ఇన్ని వచనాలు చెప్పాను మీకు, 10వ వచనం నుంచి 30వ వచనాలు, 20 వచనాలలో ఆమె గుణగణాలు, ఆమె చేసే కార్యాలు, ఆమె కష్టపడే పని చేసేది ఇవన్నీ చెప్పాను కదా. ఇవన్నీ కూడా అందరూ గమనించే విధంగా ఉన్నాయి. అందరూ గమనించి ఆమె ఎంత కష్టపడతా ఉంది, ఆమెను పొగడాలి అని అందరూ ఏకదాటిగా పొగుడుతూ ఉన్నారు. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.
గౌనల దగ్గర అంటే అందరి ముందర రచ్చబండలో ఆమె భర్త అడుగుచ్చని చెప్తున్నప్పుడు నా భార్య వల్లనే, నా భార్య చేసిన పనుల వల్లే నేను ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను, నా భార్య ఇంట్లో పనులన్నీ చూసుకుంటుంది కాబట్టి నేను ఇంత మీకోసం ఇంత ప్రయాసపడగలుగుతున్నాను అని ఆమె చేసిన పనులు చెప్తూ ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు. ఇటువంటి ధన్యత కేవలం గుణవతి అయిన భార్య దొరికితేనే జరుగుతుంది. గుణవతి అయిన భార్యలోనే ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి భార్య కావాలని ప్రతి యవనస్తుడు ప్రార్థన చేయాలి. ఈమెను చూడండి, ఎన్ని పనులు చేస్తూ ఉంది. ఆమెకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. తన కుటుంబం యొక్క సంతోషము సమాధానము దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు. కాబట్టి ప్రార్థన ఆమె చేస్తూ ఉంది, బోధలు చేస్తూ ఉంది, ఇతరులకు సహాయం చేస్తూ ఉంది. ఇంత గొప్ప స్త్రీని భార్యగా కలిగి ఉండడం ధన్యులు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమెలో పవిత్రత ఉంది, ఆమెలో నమ్మకత్వం ఉంది. భర్త ఆమెను బాగా నమ్ముతున్నాడు కాబట్టి ఆయన సంతోషంగా ఉండగలుగుతున్నాడు. కష్టపడి పనిచేస్తుంది, అన్నం తినది, పని చేయకపోతే అసలు అన్నం తినదంట. మరి అటువంటి కష్టంతో పనిచేసే స్త్రీ జ్ఞానం కలది, దయ కలది, జాలి కలది. మరి ఇంత పని చేస్తే ఆమెకు వచ్చే బహుమానం ఏమంటే, ఇంటి వారందరూ ప్రేమిస్తున్నారు, పిల్లలు కొనియాడుతున్నారు, భర్త కొనియాడుతున్నారు, అందరి దగ్గర గౌరవం పొందుతూ ఉంది, ప్రేమ పొందుతూ ఉంది, ఆమెకు గౌరవం వస్తూ ఉంది, భవిష్యత్తులో రాబోయే ఆపదల నుండి భద్రత ఉంది, ఆయన ఆమెకు కావాల్సినంత సంపద ఉంది, బిజినెస్ కూడా చేస్తూ ఉంది. కాబట్టి మరి ఇటువంటి స్త్రీని గురించి మార్టిన్ లూథర్ గారు ఒక మాట చెప్పారు, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ పయస్ అమియబుల్ స్పౌస్ హూ ఫియర్స్ గాడ్ లవ్స్ హిస్ హౌస్ అండ్ విత్ హూమ్ వన్ కెన్ లివ్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్ అంటున్నాడు, కాన్ఫిడెన్స్ అంటున్నాడు. అంటే దేవుడిచ్చే గొప్ప బహుమతి ఏమంటే ఇటువంటి స్త్రీని ఇవ్వడమే. అప్పుడే జీవితంలో ధన్యత వస్తుంది, నిశ్చయత వస్తుంది, సంతోషంగా ఉండగలడు అని మార్టిన్ లూథర్ గారు చెప్తున్నారు. మరి మీరందరికి కూడా ఇటువంటి స్త్రీ కావాలని కోరుకోవాలని, మీకందరికి అటువంటి స్త్రీ దొరకాలని ప్రభు నామమున ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలేసయ్య, గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలని మీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం నాయన. ప్రతి స్త్రీ కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం తండ్రి. తండ్రి, ప్రతి స్త్రీ ఇంటిని కట్టే బాధ్యతను మీరు అప్పచెప్పినారు నాయన. అటువంటి బాధ్యతను స్వీకరించి మంచి భార్యగా మంచి తల్లిగా ఉండేటట్టుగా దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్.